వెల్కమ్ టు చంద్రుస్ కుకింగ్ ఛానల్. ఇవాళ మనం తయారు చేయబోయేది పాలక్ దాల్ అండి, పాలకూర పప్పు. సో దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి నేను ప్రెషర్ కుక్కర్లో ఆల్రెడీ పప్పు కుక్ చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా స్లైట్గా టర్మరిక్ పౌడర్ కూడా వేసుకున్నాను, అలాగే కొద్దిగా కర్రీ లీవ్స్, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, జీలకర్ర ఆవాలు, అలాగే కొద్దిగా టర్మరిక్ పౌడర్, కొద్దిగా నెయ్యి, అలాగే కుకింగ్ ఆయిల్, చిల్లీ స్ప్లిట్ చేసి పెట్టుకున్నాను, అలాగే కొద్దిగా సాల్ట్, ఇంకా పాలకూర. నేను ఆల్రెడీ ఇంతకు ముందర వీడియోలో నేను చెప్పానండి, మా బాల్కనీలోనే ఉంది పాలకూర అనేది. సో అందులో నుంచి నేను చాప్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇది ఎలా తయారు చేస్తానో విధానం చూపిస్తాను. సో ముందుగా నేను కొద్దిగా కుకింగ్ ఆయిల్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆ తాలింపు పట్టుకుందామండి మనము. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను, అలాగే దాంతోపాటు కొద్దిగా చిల్లీస్, ఒక మూడు చిల్లీస్ మిర్చీస్ పెట్టుకున్నానండి, అది కూడా వేసుకుంటున్నాను. సో దాని అలాగే ఇందులోనే నేను కొద్దిగా హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను అన్నమాట. ఎక్కువ వద్దండి, ఎందుకంటే ఆల్రెడీ నేను పప్పు కుక్ చేసినప్పుడే కొద్దిగా వేసుకున్నాను అన్నమాట. వన్ పించ్ అలా వేసుకుంటే చాలు మీకు ఇందులో, ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఇందులో నేను ఎందుకు ఫ్రై చేసుకుంటున్నానంటే అది పచ్చి పచ్చిగా ఉండకుండా మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా. సో దీన్ని తీసుకొని ఆల్రెడీ నేను ఇంకో స్టవ్ పైన కుక్ చేసిన పప్పు పెట్టుకున్నాను, దాంట్లో వేసేసుకుందాము. సో ఇందులో వేసేసుకున్నానండి నేను తాలింపు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఒక 1 ఫుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకుంటున్నాను, అలాగే నేను చాప్ చేసి పెట్టుకున్నాను కదా పాలకూర, అది వాష్ చేసి మంచిగా చాప్ చేసి పెట్టేసుకున్నానండి నేను. సో అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కొద్దిగా వాటర్ తీసి పెట్టుకున్నానండి, ఇందులో వేసుకుంటాను. చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే చింతపండు రసం అనేది దీంట్లో వేసుకుంటారు, కానీ దానికంటే ఇదే టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా కాకుండా ఇదే బాగుంటుంది. సో చూసారు కదండి మంచిగా బాయిల్ అయిపోయింది, అలాగే మనం వేసిన పాలకూర అది లీవ్స్ వచ్చేసి కుక్ కూడా అయిపోయిందన్నమాట. సో ఇందులో నేను ఆల్రెడీ కొద్దిగా నెయ్యి తీసి పెట్టుకున్నాను. సో ఆ ఘీ అనేది లాస్ట్ వేస్తున్నాను, మంచి స్మెల్ ఉంటుంది, అలాగే చిన్న పిల్లలకి ఇవ్వడానికి కూడా నెయ్యితోనే మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఆ నెయ్యి అనేది వేసేసుకున్నాను, చూడండి మంచి స్మెల్ వస్తుంది. అలాగే లాస్ట్లో నేను కొద్దిగా కర్రీ లీవ్స్ అనేది వేసేసుకుంటున్నాను, చూసారు కదా. సో ఆల్రెడీ మన పాలకూర పప్పు అనేది రెడీ అయిపోయిందండి, మనం సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం. సార్ కదండి మన పాలకూర పప్పు అనేది రెడీ అయిపోయింది. సో మీరందరూ ఇంట్లో ట్రై చేసి చూడాలి, చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.